డాక్టర్ ఆగుల సత్యనారాయణ గారికి, శ్రీ డిఎంఆర్ శేఖర్ గారికి, అనుసూరి పద్మలత గారికి, మరు సత్యనారాయణ గారికి, మిగతా పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మీరు ఈ రోజున జనసేనకి కొంతమంది జనసేనలో పార్టీలో జాయిన్ అవ్వడానికి అలాగే అభ్యర్థులకి మీరు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక జనసేన పార్టీ తరఫున మీ అందరికీ సుస్వాగతం పలుకుతున్నాం. ఈరోజున అమలాపురం నుంచి శ్రీ డిఎంఆర్ శేఖర్ గారు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందం కలిగించే విషయం. 2014 ఆవిర్భావ సభకు కూడా మా సన్నిహితులతో కలిసి వచ్చి 2014 మార్చిన ఆవిర్భావ జనసేన ఆవిర్భావం రోజున వారు అదే వేదిక అదే ఆడిటోరియం ఉండడం జరిగింది. వారందరినీ ఆయనతో పాటు చాలామంది దళిత మేధావులు ఆ రోజున నన్ను కలవబోయి ముందుకు ఎలా తీసుకెళ్దామనే ఆలోచనలో అప్పటి నుంచి నాకు తెలుసు ఆయన సన్నిహితులు ఆయన మిత్రులందరూ. అలాగే డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వారి కుటుంబానికి ఎంతో సన్నిహితులు. ముఖ్యంగా నాకు ఆకుల సత్యనారాయణ గారితో వారి కుటుంబానికి కూడా నాకు ఎంతో ఎలాంటి బంధం అంటే, నేను ఎక్కడో ఉద్దానంలో, నేను శ్రీకాకుళం టౌన్లో, నేను ఉద్దానం కిడ్నీ సమస్య కోసం నేను నిరాహార దీక్ష చేస్తుంటే వారి కుటుంబం కూడా నాతో పాటు నిరాహార దీక్ష చేసినప్పుడు నాకు నేను బాగా కదిలించి వేసిన సంఘటన. ఈరోజు ఆకుల సత్యనారాయణ గారు పోయినసారి భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా రాజమండ్రిలో గెలిచారు. ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యి ఈరోజున వారితో పాటు అనేక మంది పార్టీని బలోపేతం చేసే విధంగా ఆయన తీసుకొచ్చిన విధానం నాకు నిజంగా చాలా కదిలించి వేసింది. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది డాక్టర్ మన శ్రీ డిఎంఆర్ శేఖర్ గారితో ఏంటంటే, గత సంవత్సరం నుంచి మేము కలిసి మాట్లాడుకుంటాము, అనేక సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం. ఎందుకంటే మా అందరి వారి భావజాలం కానీ నా భావజాలం కానీ బడుగు బలహీన వర్గాలకు ఎంత మేలు చేయగలమంటే, ఉన్నతమైన పదవిలో ఉండి ఓఎన్జీసీ మేనేజర్గా ఉండి ఓఎన్జీసీ సెట్ మేనేజర్గా ఉండి కార్మికులకు ఎంత అండదండలుగా ఉండి ఆయన ఈరోజు జనసేన పార్టీ నమ్మడం గారు చెప్పారు, మీరు వస్తే మేము మిమ్మల్ని గుండెలు పెట్టి చూసుకుంటామని చెప్పారు అని అని చెప్పాను. ఆ రోజున మనస్ఫూర్తిగా నన్ను నమ్మి మీరు ఈ రోజున జనసేన పార్టీలో వచ్చినందుకు మనస్ఫూర్తిగా శేఖర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో మీలాంటి పెద్దలు, మీలాంటి ఉన్నత మనస్తత్వం కలవారు, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడే వాళ్ళు మీరు జనసేన పార్టీలో రావడం మనం చాలా బలోపేతం చేస్తాం. వారిని తీసుకురావడానికి చాలా కృషి చేసిన ఆకుల సత్యనారాయణ గారికి ప్రత్యేకించిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అంటే ఇది నేను ఇందాకే మేము అనౌన్స్ చేసాం, రేపు కానీ ఎల్లుండి కానీ జనసేన పార్టీ తరఫున దాదాపు మొదటి విడతగా 32 మంది అభ్యర్థుల్ని అసెంబ్లీ అభ్యర్థులుగా 32 మందిని మొదటి విడతలో, అలాగే 9 పార్లమెంట్లోకి అభ్యర్థులు మేము తెలియజేస్తానని ట్వీట్ చేశాను ఇందాక. సో నాకు దాంట్లో భాగంగా ముందు పార్లమెంట్ అభ్యర్థుల్లో ఈరోజు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఒకరు అమలాపురం నుంచి శ్రీ డిఎంఆర్ శేఖర్ గారు, అందరి వ్యక్తులు ఆల్రెడీ పార్టీలో జాయిన్ అయిపోయి పార్టీని బలోపేతం చేస్తూ రేపు పొద్దున్న రాజమండ్రి సభకు కూడా ముఖ్య భూమిక వహిస్తూ అంటే ముఖ్య పాత్రతో ముందుకు తీసుకెళ్తున్న డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు, రాజమండ్రి సభ్యులు జనసేన పార్టీ తరపు నుంచి మేము ఇప్పుడు తప్ప తొలి విడతలు ఫైనలైజ్ చేసిన లిస్టులో ఒకరు డిఎంఆర్ శేఖర్ గారు అయితే, రెండవ వారు డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు. ఈ రెండు అమలాపురం కానీ రాజమండ్రి కానీ ముందుగా మేము కైవసం జనసేన కైవసం చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఈరోజు జాయిన్ అవ్వటం అనేది, డిఎంఆర్ శేఖర్ గారు జాయిన్ అవ్వటం అనేది చాలా ఫార్మాలిటీ. యాక్చువల్గా మేము మా మనసులు ఎప్పుడో పార్టీ స్థాపించినప్పుడే మా మనసులు కలిసినాయి, ఆకుల సత్యనారాయణ గారు మా మనసులు కలిసి, ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీ. అందుకని మనస్ఫూర్తిగా మీరు పార్టీని బలోపేతం చేస్తారు, మీరు ఎంపీ అయ్యి మీకు రావాలి మనస్ఫూర్తి, ఎంత కృషి చేయాలని నేను అంత కృషి చేస్తాను. అలాగే ఆకుల సత్యనారాయణ గారు గెలుపుకి ఎంత కృషి చేయాలి మేము అందరం మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన
పద్మలత గారికి కూడా మనస్ఫూర్తిగా మీకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు. వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి వివిధ సంఘాల నాయకులు, ఇరుకుల సంఘం నాయకులు, యానాదులు యానాదుల సంఘం నాయకులు, మీకు తెలుసో లేదు యానాదులకి మేము తుపాకులు మినమ్మ గారికి ఇచ్చాము. నెల్లూరుకి ఎవరు నిలబడలేదు, నెల్లూరు జిల్లా గోవరం మీద అండగా ఉంటాం, అది గుర్తుపెట్టుకున్నాం. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకోండు. రెల్లి సంఘం నుంచి రెల్లి నా కులం, మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఒకసారి నేను మీరు అక్కడ రాక నేను వచ్చి మీకు కండువా వేస్తాను. ఇది వస్తారా ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.